అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. డిఫరెంట్ స్టోరీస్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకునే హీరో నారా రోహిత్. గత కొంతకాలంగా ఈ హీరో అసలు సినిమాలో అటెంప్టే చేయడం లేదు, అలాంటిది ఉన్నట్టుండి కొత్త సినిమాతో మన ముందుకు వచ్చి పడ్డాడు. ఇంతకీ ఏంటా సినిమా? నారా రోహిత్ కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. తన 19th చిత్రం ఫస్ట్ లుక్ ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు. బాణం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నారా రోహిత్ తొలి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత సోలో సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుని తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో భిన్నంగా ముందుకెళ్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఒకప్పుడు విభిన్న కథలతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న నారా రోహిత్ రౌడీ ఫెలో, అసుర, జో అచ్యుతానంద తదితర చిత్రాల్లో నటించాడు. అయితే ఈ సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు, కానీ నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి, ఆడియన్స్ ను బాగా దగ్గరయ్యేలా చేశాయి. అలా ఇప్పటి వరకు దాదాపు 18 చిత్రాల్లో నటించాడు. 2018లో వీరభోగ వసంతరాయలు చిత్రంలో నటించాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు సైన్ చేసినా అవి పట్టాలెక్కలేదు. అలా దాదాపు 5 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అయ్యాడు. మరోసారి పొలిటికల్ నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన 19వ సినిమాను అనౌన్స్ చేశాడు. పోస్టర్లో చెయ్యి పైకెత్తి 2 వేళ్లు ముడిచి 3 వేళ్లు పైకి చూపిస్తున్నట్టుగా డిజైన్ చేశారు. ఈ చేతికి కరెన్సీ నోట్లలా కనిపిస్తున్న పేపర్లను చుట్టి ఉంచారు. ఇంకా ఇందులో ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు అని రాసి ఉండడం ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో రానున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అలాగే మరికొందరు ఈ చిత్రం గతంలో వచ్చిన ప్రతినిధికి సీక్వెల్ అని కామెంట్లు చేస్తున్నారు.